ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఒక అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టుగైతే న్యూస్ వస్తుంది. ఒక్క కేసులో కాదు, దాదాపుగా 4 కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది అన్న వార్త ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇది వైసీపీకి ఒక షాక్ గా చెప్పుకోవచ్చు. అయితే 2019 వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీ తీర్థం అయితే దాదాపుగా పుచ్చుకున్నట్టుగానే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక వైసీపీకి ఒక షాక్ గా చెప్పుకోవచ్చు. అయితే కేసులు 2019 సంబంధించిన కేసులు, ఏదైతే గతంలో ధర్నాలు రాస్తూ రోకోలు ఆ వీటికి సంబంధించిన కేసులు ఉన్నాయో, గతంలో వివిధ అధికారులు కానివ్వండి లేదా ఒక్కొక్కరు కానివ్వండి పెట్టిన కేసులు ఉన్నాయో, అవి గత 4 విచారణ అయితే సాగుతున్నాయి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో. ఆ విచారణకు వాస్తవానికి వల్లభనేని వంశీ హాజరవ్వాలి, హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ గత కొద్ది వాయిదాల నుంచి వల్లభనేని వంశీ హాజరవ్వకుండా తన లాయర్ని పంపి ఆ తానైతే హాజరు కాకుండా తప్పించి తిరుగుతున్నాడు. దీంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఆగ్రహం రావడంతో 4 కేసుల్లో కూడా ఒకేసారి అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఒకసారిగా వైసీపీ వర్గాల్లో ఇది ఒక ఉలిక్కిపాటుగా చెప్పుకోవచ్చు. మరి వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఆ న్యాయస్థానం ముందు హాజరుపరుచుతారా లేదా లీగల్ గా ఆ కోర్టుకి సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఇస్తారా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ అనేది వల్లభనేని వంశీలో ఒక రకంగా టెన్షన్ పుట్టించిందని చెప్పొచ్చు. ఇక వల్లభనేని వంశీ గురించి మనం ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ మీద ఎదురు తిరగడం జరిగింది. సరే పార్టీలు ఎవరైనా మారుతారు, దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోకర్లేదు. కానీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి మీద కానివ్వండి, అన్నిటికీ మించి తల్లి వంటి భువనేశ్వర్ గారి మీద కానివ్వండి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలెవరూ కూడా జీర్ణించుకోలేదు. ఒక గన్నవరం ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు అందరూ కూడా వల్లభనేని వంశీ మాటలను ఖండించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నుంచి ఎలా గెలుస్తాడో చూస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారాయి. గతంలో వైసీపీ పార్టీ ఎవరైతే యార్లగడ్డ మీద ఆ వల్లభనేని వంశీ గెలిచాడో అదే యార్లగడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. దాదాపుగా గన్నవరం టికెట్ కూడా ఆయనకి ఖాయంగా అయితే చెప్తున్నారు. అంటే గతంలో వాస్తవానికి అతి స్వల్ప మెజార్టీతోనే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంతవేవులో కూడా వంశీ గెలిచాడు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి అది ఒక అడ్డాగా చెప్పుకోవచ్చు. అక్కడ టీడీపీ గుర్తును చూసి సైకిల్ సింబల్ చూసి ఓట్లేసే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది ఇంకా ఈజీ, ఎందుకంటే అంతవేవులోనే గెలుపు ఆగింది, వచ్చే ఎన్నికల్లో గెలవపోవడం అంటూ ఉండదు. పైగా యార్లగడ్డ వంటి వ్యక్తి, బలమైన వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి రావడం, అదే సమయంలో వైసీపీ క్యాడర్ ఏదైతే గన్నవరం లోకల్ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావడంతో పూర్తిగా బలహీన పడిపోయింది వైసీపీ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ ఇంకా టికెట్ కూడా ప్రకటించాల, 5 లిస్టులు అయిపోయినప్పటికీ కూడా ఏ లిస్టులో కూడా వల్లభనేని వంశీ పేరు లేనేలేదు. అసలు వల్లభనేని వంశీకి ఆ వైసీపీ నుంచి టికెట్ ఉందా అనే అనుమానం కలుగుతుంది. దాదాపుగా ఆ విశ్వసనీయ సమాచారం ప్రకారం వల్లభనేని వంశీకి గన్నవరం నుంచి టికెట్ లేదు. ఒకవేళ అందరితో పాటు ఏదైనా తప్పని పరిస్థితుల్లో అధికారంలో కీలక సమయంలో వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి వేరే ఎక్కడైనా ఇస్తారేమో తెలియదు, కానీ వల్లభనేని వంశీని మాత్రం ఇక్కడ గన్నవరం ప్రజలు సహించే పరిస్థితి లేదు. అలానే వేరే చోటుకి వేసినా సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. వాస్తవానికి కేవలం రాజకీయాలకే పరిమితమై ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట పోటీ చేయొచ్చు. బట్ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్ర ప్రజలు ఎవరు హర్షించలేదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు దీని మీద చాలా గుర్రుగా ఉన్నారు. కాబట్టి వల్లభనేని ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా ఓడించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ యార్లగడ్డ మీద గెలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే విషయం కాదు. అందులోనూ వల్లభనేని వంశీ ఎప్పుడైతే ఈ చంద్రబాబు గారి మీద, ఆ భువనేశ్వర్ గారి మీద, లోకేష్ మీద మాటలు మాట్లాడాడు, అది వాస్తవానికి వైసీపీ పార్టీకి కూడా తీవ్ర డ్యామేజ్ చేసింది. కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వీరిరువురు మాట్లాడిన మాటలు వైసీపీని తెలియకుండానే డ్యామేజ్ చేసాయి. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు రాజకీయాలు ఎందుకున్నారని చెప్పి ప్రజలు కూడా ఒక ఎంత బాధపడే పరిస్థితి. సొంత పార్టీ నేతలు కూడా గతంలో చంద్రబాబు గారి మీద చేసిన విమర్శలను ఖండించారు పూర్తిగా. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదని సొంత పార్టీ నేతలే ఖండించిన పరిస్థితి. సో అసలే దినదినకంటే 100 ఆయుష్ లాగా ఉంది వల్లభనేని పరిస్థితి. అసలు టికెట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఇక్కడ టికెట్ కాకపోతే వేరే చోట ఇస్తారా, వల్లభనేని వంశీకి వైసీపీ కాకపోతే మరో పార్టీ దిక్కేలేదు,
అయితే తెలుగుదేశంలో అయితే జనసేనలోకి వెళ్ళాలి. ఈ రెండు పార్టీల్లో కూడా వల్లభనేని వంశీ వస్తే తరిమితరం కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉంటే రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండాలా, లేదు రాజకీయాల నుంచి విరమించుకుంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి తప్ప వల్లభనేని వంశీకి ఇంకో దారే లేదు. ఇప్పుడే 100 టికెట్ లేదా అని సతమతం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు 4 కేసులకు సంబంధించి కూడా ఒకేసారి అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం అనేది ఒక రకంగా తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి కావాలని కేసులు కొలిక్కి వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే కేసులను సాగదీసే ఉద్దేశంతోనే ఆ విచారణకు హాజరవకుండా ఆ తన లాయర్ను పంపి తప్పించి తిరుగుతున్నాడని చెప్పి ఒక వాదన ఉంది. దీంతో చూసి చూసి కోర్టుకు కూడా ఒక అసహనం వచ్చింది. ఎప్పుడైతే మొన్న లాస్ట్ వాయిదాకు ఇప్పుడు రాలేదో వెంటనే ఏం చేసిందంటే ఇలాగే వదిలిపెడితే వీళ్ళు వచ్చేటట్లేరని భావించిన ప్రజాప్రతినిధుల కోర్టు వెంటనే అరెస్ట్ వారెంట్ని అయితే జారీ చేస్తూ పోలీసులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బహుశా పోలీసులే ఖచ్చితంగా వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లేని ఎడల కోర్టు పర్మిషన్ ఇస్తే ఎందుకు హాజరు కాలేదు అనే దాన్ని లీగల్ గా కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి చూడాలి, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెడతారా లేదా లీగల్ గా వెళ్లి సమాధానం చెప్తారని చూడాలి. ఈ కేసులు మొత్తం కూడా 2019 ఆ సమయంలో కేసులు. ఇవన్నీ కూడా ఏంటంటే నాడు విధులకు ఆటంకం కలిగించారని, అలాగే ధర్నాలు రాస్తారోకోలు చేసిన సంబంధించిన 4 కేసులు కూడా 4 సాగుతూనే ఉన్నాయి. అవి ప్రస్తుతం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నాయి. వాస్తవానికి ఈ 4 కరెక్ట్ గా విచారణకు హాజరై ఉంటే కేసులు మొత్తం కూడా కొలిక్కి వచ్చాయి. శిక్ష పడద్దా లేదా అనే తర్వాత సంగతి, కేసులు మొత్తం కొలిక్కి వచ్చాయి. బట్ కావాలనే హాజరు కాకుండా తప్పించి తిరగడం అనేది ఆ కోర్టు కూడా ఆగ్రహానికి గురైంది. అందుకనే ఈ రోజు 4 కేసుల్లో కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు చెప్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఒకసారిగా ఒక ఉలిక్కిపాటు గురయ్యారు. అంటే న్యాయస్థానాల దగ్గర ప్రతిసారి తప్పించి తిరిగితే ఏమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా హైకోర్టు కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత కోర్టుని బహిరంగంగా క్షమాపణ అడగడంతో వాటిని తర్వాత హోల్డ్ చేశారనుకోండి, మరి ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా బహిరంగ క్షమాపణ అడగడం ద్వారా ఆ కేసులను ఏమైనా హోల్డ్ చేసే అవకాశం ఉందా, తదుపరి విచారణకు హాజరవుతారని కోర్టుని ఏమైనా సంతృప్తిపరిచే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా అరెస్ట్ వారెంట్ అనే విషయం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.